దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉష. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే మంచిదని అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళందరి కోసం జూన్ మాసానికి సంబంధించిన 12 రాశుల గురించి చెప్పడానికి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉష గారు. సార్, ప్రత్యేకించి జూన్ మాసంలో మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఉష గారు, మనం ప్రతిసారి చెప్పుకునేదే, రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడాను మనకి సుప్రభాత సేవ పంచాంగ శ్రవణంతో స్టార్ట్ అవుతుందండి. అలానే మనకి ప్రతిదానికి కూడాను ప్రతి ఇంపార్టెంట్ ముఖ్యమైన పనికి క్యాలెండర్లు చూడటం, నక్షత్రాలు చూసుకోవటం, ముహూర్తాలు పెట్టుకోవడం చాలా అలవాటు. ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం ఎలా అవుతుందంటే, ఆ మంత్ ఏ ఏ ఫ్యాక్టర్స్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఏ విధంగా అనుకూలంగా లేదు మనకు తెలిసిపోతుందండి. మనం వచ్చేటప్పుడు ఈ జూన్ మంత్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు జనరల్గానే ఉన్నాయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. చాలా స్ట్రైకింగ్ పాయింట్స్ ఉన్నాయి అందరికన్నమాట. ఈ మంత్ జూన్ 2024 మంత్లో వృషభ రాశిలో వచ్చేటప్పటికి 5 రకాల ప్లానెట్స్ ఉన్నాయండి. వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకు కూడాను చాలా విశిష్టత కనిపిస్తుంది అనమాట. ఈ రాశులు అసోసియేట్ వాళ్ళకు కూడాను చాలా సిగ్నిఫికెన్స్ మార్పులు, విశిష్టమైన మార్పులు ఈ జూన్ మంత్లో ఉంటాయండి. ఈ మంత్ చాలా ముఖ్యం అందరికీ రాశి ఫలాలు తెలుసుకోవటం అండి. పర్టికులర్గా కర్కాటక రాశి వచ్చేవాళ్ళకి వీళ్ళకి పునర్వసం 4 పాదం అండి. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ కర్కాటక రాశికి సంబంధించి వాళ్ళు వస్తారు. ఇంతేకాకుండా పేరు బలంగా కనుక మనం చూసుకుంటే హీ హూ హే హో డా డీ డూ డే డో ఈ లెటర్స్తో కనుక ఎవరైనా కనుక పేర్లు ఉంటే వాళ్ళ పేర్లో మొదటి అక్షరము మోరార్లెస్ ఈ సౌండ్స్తో ఉన్నా కానీ కర్కాటక రాశి కింద వస్తారు. గ్రహస్థితి మెయిన్ మనం చూసుకోవాల్సింది కనుక చూస్తే, వాళ్ళు మార్స్ వీళ్ళకి జస్ట్ ఫస్ట్ నుంచే ఎంటర్ అయ్యారండి, జూన్ 1 నుంచే. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి వచ్చేటప్పటికి మేషరాశిలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి జెమిని రాశిలోకి వీళ్ళకి అంటే ఆల్మోస్ట్ 12th హౌస్ వస్తుందండి. ఈ హౌస్లో 3 ప్లానెట్స్ వాళ్ళకి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పండి. వేనస్ వచ్చేటప్పటికి 12 తారీఖు నుంచి, మెర్క్యూరి బుధుడు వచ్చేటప్పటికి 14 తారీఖున, సూర్యుడు సన్ వచ్చేటప్పుడు 15 తారీఖు నుంచి ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయండి. కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 12th హౌస్లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి. 12th హౌస్ వీళ్ళకి వ్యయస్థానం అని చెప్తారనమాట. హాస్పిటల్ ఖర్చులు, జైలు, తర్వాత వచ్చేటప్పటికి అనవసరమైన ఖర్చులు, వీటికి సంబంధించిన విషయాలకు సంబంధించి నిద్ర లేకపోవడం ఇలాంటి విషయాలకి 12th హౌస్ సింబలం, అధికమైన ఖర్చులు, ఇది వీళ్ళకి యాక్టివేట్ అవడంతో ఫస్ట్ 2 వీక్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ఇంకొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే సన్ ఏ విధంగా అంటే ఈ 4 గ్రహాలు ఏ విధంగా ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి మనం ఇంకటి కొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే, సన్ వచ్చేటప్పటికి విత్త లాభం, సో ఫస్ట్ 15 రోజులు వచ్చేటప్పటికి వీళ్ళు సూర్యుని వల్ల ధనం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ధనఛేదం, ధనం ఎలా వస్తుందో నెక్స్ట్ 15 రోజులు అలా ధనం కూడా ఖర్చు అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. మార్స్ 10th ఎంట్రీ ఉండటం వల్ల సారో దుఃఖాన్ని కలిగిస్తాడండి, సుచం అని చెప్తారనమాట సంస్కృతంలో. సో అది మంత్ అంత అందులోనే ఉండటం వల్ల ఏదో ఒక విషయంలో పర్టికులర్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో లేదంటే లాభానికి అనుకున్న విషయాల్లో లాభం వాళ్ళకి రావాల్సిన విషయంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో డిసప్పాయింట్ ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి వాళ్ళకి. ఆ తర్వాత బుధుడు వచ్చేటప్పటికి పుష్టిని కలిగిస్తాడండి, కానీ ఇదే బుధుడు తర్వాత వీళ్ళకి పరాభవాన్ని చూపిస్తాడు. ఏదో కనుక ఇన్సల్ట్ అయ్యే సిచ్యువేషన్ రావటం, డిస్హార్మోనీ ఇవన్నీ విషయాలు వచ్చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటే పొరుగు మర్యాదలు పోయే అవకాశాలు వీళ్ళకి చూపిస్తూ ఉన్నారండి వాళ్ళు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాగా మంచి చేస్తారనమాట. శుక్రుడు వచ్చేటప్పటికి భయాన్ని ఇస్తారన్నమాట, సెక్యూరిటీని కలిగిస్తూ ఉంటారన్నమాట, అర్ధప్రాప్తిని కలిగిస్తూ ఉంటారన్నమాట. బట్ ఫస్ట్ 12 రోజులు వచ్చేప్పటికీ భయాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం చెప్పాలన్నమాట. ఇంకొంచెం కనుక డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ 15 రోజులు సన్ వచ్చేప్పుడు ధనలాభం ఇస్తాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో అనాదిగా వస్తున్న ఏమైనా కనుక కల్చరల్స్ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్లో శుభకాశాలు జరుగుతాయి. తీపిగా ఉండే స్వీట్స్ అవన్నీ తిండి మంచి ఫుడ్ని అవన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. కొత్తగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ధనప్రాప్తి కలిగి ఉంది, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాలన్నమాట. కానీ తర్వాత 15th తర్వాత సన్ మారిపోవడంతో వీళ్ళకి బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది, ధనవ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ప్రాణం పోయే అంత అవకాశం, సిచ్యువేషన్ టఫ్ సిచ్యువేషన్, సఫోకేట్స్ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి 12th హౌస్లో 5 ప్లానెట్స్ కూడా రాబోతున్నాయి కూడా, ఇది కూడా అంత అనుకూలమైన మంచి టైం కాదు కాబట్టి అండి. మిత్ర వైరం, జ్వరాలు, విచారం ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. మార్స్ వచ్చేటప్పుడు 10th ఇంట్లో ఉండటం వల్ల
వీళ్ళకి కష్టాలు రోగాలు కంటిన్యూస్గా వస్తాయంటండి. తిండి ఎలాంటి తిండి తింటారంటే పోస్టిక ఆహారం కాకుండా ఏదైతే తినేసేస్తూ ఉంటారండి. కానీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఉద్యోగానికి సంబంధించి మనశ్శాంతి లేకుండా అటు ఇటు ఇటు అటు తిరగటం, ట్రావెల్ చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా కానీ ఉపయోగం ఉండదు. తర్వాత అనుకున్న పని వీళ్ళకి నెరవేర్చుకోరు, అనారోగ్యం ఉంటుంది. ఉదాగా శత్రువులు వీళ్ళ మీద పడి వీళ్ళ కొలీగ్స్ కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, వీళ్ళని ఎప్పుడు కిందకు దోసేద్దామా, ఎప్పుడు ఇబ్బంది పెడదామా, అలాంటి ఒక కుళ్ళు కుతంత్రాలని వీళ్ళ మీద చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళకి కొద్దో కొద్దో గొప్ప ఏంటంటే శుక్రుడికి వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల అది కూడా 12 రోజులు కొంచెం వాళ్ళకి హ్యాపీగా ఉందని చెప్పుకోవాలి. ఈ టైంలో శరీరంగా కాంతి ఉండటం, కీర్తి ప్రతిష్టలు రావటం, మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనటం, తర్వాత మంచి ఫుడ్ తినటం, మిత్రులు కుటుంబంతో ధనలాభం బాగుంటుంది. ఓవరాల్గా 1-2 weeks కొంచెం బాగుందని చెప్పాలి. కానీ అదే 12 తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 18 days వచ్చేటప్పటికి చోర భయం, ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం, దాని గురించి టెన్షన్ పడటం, అనవసరం కష్టపడటం, భయం రావటం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే కనుక విఘ్నాలు వచ్చే ఉంటాయి. రైతులు కానీ ఎవరిని ఉంటే కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనకు ఒక సూచన. తర్వాత సుఖప్రాప్తి, తర్వాత అధికంగా ధనం ఖర్చు చేసుకోవటం, కావాల్సిన దానికంటే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశాలు రావటం, తర్వాత మనకి చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న ఏదో చేసుకుందాం అని చెప్పేసి ఉన్నాయి పెద్ద పెద్ద వాటిని కోల్పోయిన సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఉందండి. అందుకని చెప్పేసి శుక్రుడి విషయాలు ఇవన్నీ మనకి శుక్రుని వల్ల వస్తున్నాయని మనం చెప్పుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పునర్వసు వాళ్ళకి భయం కలిగే సిచ్యువేషన్లు ఏదైనా పని కనుక చేస్తే అనుకున్నంత రిజల్ట్ అయితే రాదు. బట్ ఓవరాల్గా వీళ్ళు సౌఖ్యంగా ఉంటారు, ధనం ఉంటుంది, తర్వాత ఏదైనా పని కనుక చేస్తే క్షేమంగా ఉండి ఓవరాల్గా బాగుంటుంది. తర్వాత మనకి పుష్యమి నక్షత్రం వాళ్ళు కనుక చూస్తే వీళ్ళకి అనవసరంగా భయపడిపోతూ ఉంటారు, ఏమీ లేకుండా అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి వృధాగా భయపడే సిచ్యువేషన్లు ఎదురు కావచ్చు, దానివల్ల మీ టెన్షన్ పడుతుంది. లేకపోతే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి లాభం ఉంటుందండి, మంచి పనులు ఏదైనా కనుక చేస్తే బాగా కలిసి వస్తుంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఓన్లీ ఒకటి, అనుకున్న పనులు ఏదైనా ఉంటే కనుక ఆ పనిలో ఇబ్బందులు వచ్చేసి అనవసరమైన టెన్షన్లు పడేసి వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు టెన్షన్ పెట్టే అవకాశం వచ్చేస్తుందండి. ఇది వచ్చేటప్పటికి అంగగోచారం ఫలితాలు అని చెప్పేసి గ్రహస్థితిని బట్టి అంగగోచారాన్ని బట్టి మన జూన్ మంత్ వాళ్ళకి కర్కాటక రాశి వారికి చెప్పడం జరుగుతుంది. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం, యజ్ఞాల త్రూ హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే తీసుకునే అవకాశం ఉందా సార్? మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేశారండి, అది తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి. మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని. ఓకే, పురుషార్థాలు అంటారు, ఒక మనిషి వ్యక్తి జన్మెత్తిన తర్వాత ఇవి సాధించడం ఏదో ఒక ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి. అయితే అవి అంత ఈజీగా రావు, వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలు అన్నీ పెట్టేశారండి. అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది, అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారని చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది. ఈ శాస్త్రం యొక్క ఎంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం, ఒక 15 days 21 days కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్టిక్గా వేదిక ఆస్ట్రాలజీ ఏంటి ఏంటి ఎలా అలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. లక్కీగా కొంతమంది మన బ్యాచ్లో పూర్వకాల స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి, రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ లెవెల్ డిజైన్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, అదొక ఆనందం. సో దీన్ని ఈ కోర్సుని ఈ అవకాశాన్ని ఆథెంటిక్గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం ఓటిస్తున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజికల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు, ఇది ఒకటి. మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి, మంచి మంచి దశలు ఉంటాయి, కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో. సో రీసెంట్గా కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది. వాళ్ళకి పాపకు 28 years, వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో. సో ఎలా అంటే కొద్ది గొప్ప వాళ్ళకి డబ్బులు కూడా ఉన్నాయి, ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళి అంటే వద్దంటుంది, నేను ఇంట్లో వెళ్ళిపోతానంటుంది, నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది, నాకు అదే పైన ఈ టైప్ సిచ్యువేషన్ అండి. కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి 4 రకాల రాజయోగాలు ఉన్నాయి.
సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిని ఎక్కడైనా కనుక కనుక ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక మీరు ఒకరి సొల్యూషన్ కావాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారని, దాంతోపాటు వేదిక ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్సు కూడా ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ ప్రతి మంత్ ఉంటూనే ఉంటుంది. కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు, డబ్బు నిలబడట్లేదు, వాళ్ళందరికీ కనకదార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.